हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तादात्मानं सृजाम्यहम्। ప్రొపరేటర్ బంధువు కాబట్టి మన మీద అజమాయిషి చేస్తున్నాడు. నిజం చెప్పాల్సి వస్తే వాడి చేతిలో ఉంది. రేపు మాపు ఫార్ నుంచి అమ్మాయి గారు వస్తారు, అప్పుడు ఆవిడతో మన కష్టాలన్నీ చెప్పుకుందాం. ఆమె కూడా మన మాట వినకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ అమ్మాయి కూడా పెద్ద అయ్య గారిలాగా చాలా మంచిదేనా? అయితే మరీ మంచిది. ఆయన లేకపోగొట్టేగా మనకి బాధలన్నీ చూడండి. ఆవిడ వచ్చే వరకు ఆగుదాం. మామయ్య. ఏమ్మా ఎలా ఉన్నారు? నాన్నగారు దయవల్ల బాగానే ఉన్నామమ్మా.
రాత్రి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం ఎందుకని ఎందుకంటావ్ ఏంటి ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ తో చచ్చిపోతున్నారు కాసేపు జీతాలు పెంచమంటారు బోనస్ లేవమంటారు ఈ రెండు చేసిన తర్వాత ఇంకేదో అంటారు చచ్చచచ్చచ్చ వీడతో ఏగలేక చచ్చిపోతున్నా నువ్వు వచ్చేసావుగా ఇక నా బాధ్యత తీరిపోయినట్టు ఇక నేను హాయిగా నిద్రపోతాను సర్లేరా రోజు 10 సార్లు వస్తాడో 20 సార్లు పోతాడో ఆత్మాన ఎవరు తీస్తాడో తెలుసురాలా దండ ఖరీద ఎంత ఉంటుంది నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా సరేనమ్మా గది కాదు నువ్వు లేందే తెరవడం ఎందుకని తాళాలు వేసేసి అడ్డుపెట్టి ఉంచేసేసాను పిచ్చుకల కోసం గోళ్ళు ఎట్టు ఉంటాయి ఆ చెత్త ఇది అంటాను ఇదంతా ఆ చెత్తే క్లీన్ చేస్తాను అర్థమైంది మామయ్య ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది ఒకసారి పని వాళ్ళ పిలవండి अंकल इपड़े वीण मेपनारन्नमाट हास्पिटल पंपिंचंडि वावा अंकल वील चूस्त दरिद्रंत वील मोहल्ला कीलागे उ ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది నీటిగా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పల్లెకు రానక్కలేరు వర్కర్స్ నీటిగా ఉంటేనే ఇంటికి గౌరవం ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లిన్ వర్కర్స్ మైండ్ ఇట్ రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి వీడికి కూడానా
अंदर की अंकल వచ్చేటప్పుడు బయట బీడి కాల్స్తో నిలబడ్డాడే వాడి అకౌంట్ ఇమిడియట్ గా సెటిల్ చేసి పంపించండి సరేనమ్మా ఏంట్రా ఎడికి అందగడ బయలుదేరు అమ్మాయి గారు వచ్చింది కదా చూసేద్దామని ఎల్లండి ఎల్లండి ఆ మాతల ఊరు నుంచి వచ్చింది కదా పని పనులు పీకేసింది నువ్వేదో ఎడవపని చేస్తుంటావు తీసేసింది సరే మీరందరం మంచి పనులు చేస్తున్నారు కదా దానిలో బయటకు వెళ్తున్నారు కదా ఎలా ఎలానో దున్నపోతు ముండా కొడుక సర్కస్ ముండా కొడుక ఏను ముండా కొడుక నా కాలు కనపట్లే ఎందు చూడొద్దు అన్నారు కదండి ఏడ్చావు నీ మొఖం ఇదిగో ఇక ముందు ఎప్పుడు నా కాలు తొక్కరని ఒట్టి ఒట్టు अंकल बजार गवर्नमेंट दूपये बिजनेस व्यापारस्थुलु इंट्लो दाचुकोरु अंकल వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలని రూపాయిని దాచుకోకూడదు అంకుల్ దట్స్ వైస్ బిజినెస్ ఇంత బిజినెస్ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి చదివించారు ఆ ఇట్స్ ఓకే మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి నిలబడడం తప్ప వేరే పని లేదా మీకు వేరే పని చూడండి అమ్మగారు షట్ అప్ సే మేడం मैडम मिम्मेल कल एवरो लेडीस अलागे मैडम रेंडम कुर्चन नमस्कार कुर्चन अनाथ महिळलकु आश्रय एर्पाटु चेशां भर्तनि विडिचिपेट्टिन भार्यलकु भर्ते वदिलिपेट्टेसिन भार्यलकु विडाकुल केसु कोर्टुलो उंडि कूडा तेलनि वारिकि बलवंतंगा व्यभिचार वृत्तिलोकि लागबडिन वारिकि पेंडि काकुंडाने तल्लुडिगा मारिन वाळ्ळकि तल्ले इंका पेळ्ळि पोजिशन तेलियनि वारिकि वीरंदरिकि ओक नीड कल्पिंचालनि ई आश्रयं प्रारंभिंचां मीलांटि वाळ्ळु पोषकुलुगा उंटे मा संस्थ कलकारं निलुस्तुंदि अंटे మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా కాదనుకోండి వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారేమోనని ఐ సీ నేను నిన్ననే వచ్చాను తర్వాత కలవండి మీరు మళ్ళీ రమ్మంటే మా చాలా కష్టమండి ఏ అంటే నేను చాలా బిజీ అండి ఉదయం 6 ఇంటికి ఇంట్లో నుంచి బయటపడతాం మళ్ళా మా ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 10 12 అవుతుంది ఇలా వెళ్ళిన ఇంటికి రెండు సార్లు వెళ్ళాం అనుకోండి పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది ఐ సీ ఉదయం 6 గంటలకు ఇల్లు విడిచిపెడతారన్నమాట ఏ తిరిగి రాత్రి 12 గంటలకు చేరతారు ఏ గుడ్
ఏంటి చెప్పండి ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడున్నాయి మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడున్నాయి అనాథల మీద నోనో మా కుటుంబాలకు ఏమండి మీకేం పెళ్లి పెడకలు కాలేదా ఎందుకు కాలేదు మా పాటికి మేము వచ్చేస్తాం మా భర్తల పాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని ఆయే చూసుకుంటుంది వంట పని ఇంటి పని కుక్కు పని మనుషులు చూసుకుంటారు మాకేం పెద్దగా పనులు ఉండవు మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు వా ఆడవాళ్ళకి ఈ మాట చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదు మీకు అనాథులు దిక్కులేని వాళ్ళు వాడి కాదు నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి మేడం yes ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో అలాగే ఇంట్లో అడుగు పెట్టగానే భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి 1000 మంది ఆయాలు తినిపించినా తల్లి చేతో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి భర్తని పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు ఆడదానికి అది నా బాధ్యత ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కానీ భర్తకు మాత్రం భార్య పిల్లలకు మాత్రం తల్లి అదే ఆడదానికి అర్థం ఐ సే గెట్ ఆఫ్ అమ్మగారిని చూడాలి ఉండండి మేడం एक्सक्यूज मी वन मिनट सीता మమ్మల్ని ఇంత చేసిన మావైన మేమే ప్రతిక్షణం మర్చిపోలేకున్నా ఉన్నాం అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే సీత ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు ఎన్ని చేసినా వాళ్ళకు గుర్తు లేదు అసలు వీళ్ళకే కాదు వర్కర్స్ అన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు అఫ్ కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది వాళ్ళందరిది ఒకటే దృష్టి ఒకటే భావం మనం ఉండే మేడలు మనం తిరిగే కార్లు మనం కట్టుకునే బట్టలు మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం మేడం వాళ్ళంతా మీకోసం వర్కర్ తింటి దగ్గర పని లేదు ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమని మేడం ఇక్కడ కలవడానికి వీలేదు ఫ్యాక్టరీలో కలవమంటున్నారు ఊరికి దండలు వేసి వెళ్ళిపోతాం వీలేదన్నారు కదా ఏంటి రోయ్ ఏ సెదురు వచ్చినట్టుంది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు వాళ్ళకుండే పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఫ్యాక్టరీలోనే కలుద్దాం అలాగే ఎరా రేపు కొత్త దండలు కొనుక్కుందిరేను కానీ ఈ దండలు నాకే తెలియదు యాదో పని చేశానంటే యాదో పని మీరు చేశారుగా మంచి పని వీళ్ళకి ఏం మంచి పని చెప్తా అర్థం అవుతారా పోతున్నాం లేవా వెళ్తావరా వస్తున్నా మంచి కాఫీ తాగలి కాఫీ అయినా పోనీ గట్టి టిఫిన్ చేస్తారా ఉల్లిపాయ పొగిడి చేస్తారా సైడ్ డిష్ గా ఉప్మా కూడా చేయించరా నీ దుంప దగ్గర రారా శాంతా శాంతా రెండమ్మే గారు ఇంట్లో వదిన పిల్లలు అందరూ బాగున్నారా అవన్నీ తిరిగి అడుదాను కానీ ముందు మా వాడికి పకోడి ఉప్మా తయారు చేసి ఉల్లిపాయ 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 పొక్కడి మంచి కాఫీ కూడా పట్టా రారా కూర్చో ఎరా ఆ రోజు వచ్చానే ఈ సోఫా సెట్ లేదు సడన్ గా వచ్చింది మన బుద్ధి పానించుకోరా పొద్దునే వాకింగ్ ఎన్ని గంటలకు వస్తారా 5 గంటలకల్లా వచ్చేస్తాను డేట్లో వచ్చారు ఏం లేదు బాబు డాడీ కాఫీ అన్నారు నేను టిఫిన్ అన్నాను అరెస్ట్ చేశారు కూర్చున్నాను ఇప్పుడు వస్తాను బాబు ఇట్రా అవును ఇంత చదువు చదువుకున్నావు డాడీకి ఏమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కడైనా ఒక ఆఫీసర్ ఉద్యోగం చేయకూడదు నీ చదువు అంతా ఈ కాకి కొట్టులకి అంకితం చేస్తానేమయ్యా మీరు వేసుకున్నది కాకే కదా సార్ ఇది మా డిపార్ట్మెంట్ డ్రెస్ ఈ కాకి బట్టలు మీ డిపార్ట్మెంట్ కే సొంతం కాదు సార్ తెలుపు శాంతికి చిహ్నం అయితే నా దృష్టిలో కాకి త్యాగానికి చిహ్నం ఒక్కసారి ఆలోచించండి దేశానికి ఉత్పత్తి ఇచ్చే కార్మికులు వేసుకునేది కాకి పౌరరక్షకుడిగా మీరు వేసుకునేది కాకి
దేశానికి రక్షణ ఇచ్చే కొందరు ఆఫీసర్లు వేసుకునేది కాకి ప్రజలకు రవాణా సౌకర్యం కలిగజేసే టాక్సీ డ్రైవర్ వేసుకునేది కాకి ఎక్కడికబురు ఎక్కడికో అందించే పోస్ట్ మ్యాన్ వేసుకునేది కాకి కొందరు ప్రాణాలు కాపాడే అగ్నిమాపక దళం వాళ్ళు వేసుకునేది కాకి మన దగ్గర పనిచేసే బంటోత్రులు వేసుకునేది కాకి చివరకు మన ఇళ్లకు కాపలా కాసే గోర్ఖాలు వేసుకునేది కాకి ఈ కాకి బట్టలు త్యాగానికి శ్రమకి చిహ్నం సార్ ఎక్కడ పనిచేసిన ఉద్యోగం ఎంత తీసుకున్న జీతం కానీ ఈ కాకి బట్టలు వేసుకుని కార్మికుల మధ్య చేసే పనిలో ఉన్న ఆనందం తృప్తి ఇంకెక్కడ రాదు సార్ చూడండి మేడం మీరిన్నాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇప్పుడే ఈ కుర్చీలో కూర్చున్నారు ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే ఈ ఫ్యాక్టరీ సమస్యలు ఏమిటో ఈ ఫ్యాక్టరీ ఆదాయం ఏమిటో ఈ ఫ్యాక్టరీ లాభ నష్టాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి ఈరోజు మీరు వేరే కార్యక్రమం పెట్టుకోకుండా ఉంటే నేను వెళ్ళి లాయర్ గారిని ఆడిటర్ గారిని పిలిపిస్తాను ఓకే మేడం ఈరోజు మీరు బిజీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి ఒకవేళ మీరు వచ్చారు కదా అని వర్కర్లు వాళ్ళ కష్టాలు బాధలు మీకు ఎక్కడో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెట్టాలని వస్తే ఏం చెప్పంటారు ఇవాళ కుదరదని చెప్పండి ఈ రోజు కుదరదా ఈ రోజే కాదు ఏ రోజు కుదరదన్నారు అయినా వాళ్ళు నాతో మాట్లాడేదేమిటి ఏదైనా ఉంటే మేనేజర్తో అంటే నాతో మాట్లాడమన్నారు అయినా ఆవిడ కలుసుకునే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి బాబు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారమే కలుసుకోవాలి ఏమిటి ప్రొప్రైటర్ని వర్కర్స్ కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇంకా నయం తల్లిదండ్రుల్ని కలవడానికి భార్య భర్తతో మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు కాదు అపాయింట్మెంట్ తీసుకునే ఎవరి గారిని కలుస్తాం అలాగే పదండి హలో హలో సీతాదేవి గారా ఎస్ స్పీకింగ్ నమస్తే నేను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ని మాట్లాడుతున్నాను మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారట అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకుందామని ఫోన్ చేశాను తర్వాత చెప్తాను పోనీ ఆ చెప్పడానికి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారా చెప్తారా చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నావు అవునండి మేము ఏది మాట్లాడినా మీకు ర్యాష్ గానే వినిపిస్తుంది ఎందుకంటే మేము రఫ్ మనుషులం కదూ మీరు ర్యాష్ గా మాట్లాడినా సున్నితంగానే ఉంటుంది ఎందుకంటే మీరు సున్నితమైన మనుషులు మేడం నేను చాలా సెన్స్ తోనే మాట్లాడుతున్నాను ఒక వర్కర్ ప్రొపరేటర్ని కలవాలంటే కనీసం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలా చూడండి మేము కలవాలని వచ్చింది మిమ్మల్ని ఏదో అడగాలని కాదు మా కోరికల్ని మీతో చెప్పుకోవడానికి కాదు ఏదో మీరు వచ్చారన్న ఆనందంలో మా తృప్తి కోసం మీకు దండలు వేయాలని మిమ్మల్ని అభినందించాలని నాకు తెలుసు మీరు ఎందుకు దండలు వేస్తారు మొదట దండలు వేసినట్టే వేసి ఆ తర్వాత మెడకు ఉచ్చు బిగించలాగుతారు ఓహో పర్వాలేదే మీరు సైకాలజీ మీద బాగానే స్టడీ చేశారు నేను స్టడీ చేసింది ఇక్కడ కాదు ఫారెన్ లో తెలుస్తూనే ఉంది మీ బుద్ధి ఫారెన్ బుద్ధిలాగే ఉంది ఇండియా బుద్ధిలా లేదు నాన్ సెన్స్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అసలు నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు నేను ప్రొఫెసర్ని మీరు వర్కర్ మీకేదైనా పని ఉంటే దేర్ ఆర్ మేనేజర్ వెళ్ళి వాళ్ళని కలవండి దట్స్ ఆల్ తెలవారే తూరుపులో వినిపించే అదో రూపాలు
ఎగిరొచ్చే తరుణం సింధూరము తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవార కూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే తరుణం సింధూరము దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యారాగం తొలిపో అనురాగం తొలి సంజ వేళ సో స్వీట్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఈ పాట ఎవరు రాశారు? నేనే. వెరీ ఫైన్. మీకు పాటలు అంటే ఇష్టమా? సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? మీరు పాడతారా? మీరేం చేస్తుంటారు? సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను. మీరు? ఆ ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? మీరు కూడా వస్తూ ఉంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. మీరేం చేస్తుంటారు? సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటాను. మీరు? ఆరాధించే వాళ్ళను ఆరాధిస్తూ ఉంటాను. మేనేజర్ గారు చెప్పు, అప్పారో యాక్సిడెంట్ ఏంది? హాస్పిటల్ కంపెనీ గారు తీసుకెళ్తాం చెప్పు.
సార్ అప్పారావుకి యాక్సిడెంట్ అయింది సార్ కంపెనీ కార్లో హాస్పిటల్ తీసుకెళ్లామని రావుడు మీతో చెప్పమన్నారు సార్ మేడం ఒకసారి మీ కార్ తగలిస్తారా దేనికి అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి రావాలి కంపెనీ కార్ ఏమైంది ఎవడో ఒక వర్కర్ తీసుకెళ్ళాడు వర్కరా అదే మేడం ఆ యూనియన్ లీడర్ లేడు రాము కంపెనీ కార్ తీసుకెళ్ళాడా దేనికి దేనికంటే ఏం చెప్పను మేడం ఫ్యాక్టరీలో ఎవడో వర్కర్ వేలికి ఓ చిన్న దెబ్బ తగిలిందట ఓ బొట్టు రక్తం కారిందట దాంతో వాడి చెయ్యి విరిగిపోయిందని ఫ్యాక్టరీ అంతా రక్తమయమైపోయిందని నానా హడావిడి చేసి కార్లో తీసుకెళ్ళాడు నీకెవరికి చెప్పలేదా లేదు అడిగితేనే చెప్పన్నాడు స్టూపిడ్ వాడి బాబు సొత్తు అనుకున్నాడా తాత సొత్తు అనుకున్నాడా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నో 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 ఇలాంటప్పుడే కాస్త ఓపిక కావాలి మేడం పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలుసా ఒక పేద వర్కర్ చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రొప్రైటర్ పట్టించుకోలేదు అందుకోసం మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం తప్ప అంటారు దాంతో కేసు కొట్టుకెళ్తుంది కోర్టు వారు ఏం చెప్తారో తెలుసా పీడిత ప్రజలకి న్యాయం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పీడిత ప్రజలు కాబట్టి చూడండి మేడం ఈ దేశంలో ఉన్నవాడు బ్రతుకుండగా వాడికి న్యాయం జరగదు అని చేత మన కోర్టులు వద్దు పోలీస్ కంప్లైంట్లు వద్దు మరైతే ఏం చేయాలి ఏముంది రియాక్షన్ టు యాక్షన్ రాము గారు మిమ్మల్ని మేనేజర్ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు అలాగే పిలిపించారా ఏమిటిది చదువుకున్నవాడు అర్థం కాల కారు తీసుకెళ్ళేటప్పుడు మీతో చెప్పని చెప్పానే తీసుకెడుతూ కాదు చెప్పాల్సింది చెప్పి తీసుకెళ్ళాలి కానీ చెప్పడానికి అవకాశం లేకపోయింది అది చెప్పాల్సింది నాతో కాదు ఓనర్ గారితో సరే ఆవిడ గారితో చెప్తాను చెప్పే ముందు ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలి నువ్వు ఇలా అంటున్నావని ఆవిడ గారితో అంటాను ఆవిడేమంటుందో నీతో అంటాను మేడం మన యూనియన్ లీడర్ గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అని మిమ్మల్ని అడగాలంటున్నారు పంపించమంటారా నో నో అని అంటున్నారు నేను ఆవిడతో మాట్లాడతాను ఇది పెట్టింది ఆవిడ గారితో నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి నేను మాట్లాడాలండి ఆవిడ మాట్లాడను అంటే మాట్లాడతానంటావేమిటయ్యా చూడు అవతలి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోవడం పెద్ద మనుషుల సంస్కారం హలో గుడ్ ఈవినింగ్ మేడం నన్ను రాము అంటారు మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ ఇక్కడికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం ఏమిటో అవసరం నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పండి ఆఫీస్ లో తెలుసుకో లేదంటే రేపు పేపర్ లో వస్తుంది అక్కడ చదువుకో మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి మీరు పేపర్ లో వేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఏమిటి కరెక్ట్ కాకపోయినా వాదించేది ఇక్కడ కాదు కోర్టు ఉంది అక్కడ నువ్వు అస్తమాను ఇలా ఫోన్ చేయడం మొదలు పెట్టే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాను మైండ్ ఇట్ మేడం మీరు చెప్పినంత మాత్రాన కేసు టేకప్ చేయడానికి పోలీసు వాళ్ళ తప్పించవాళ్ళు అనుకోకండి కేసు పెట్టడానికి మీకెంత శక్తి ఉందో పెట్టిన కేసును కాదని వాదించుకోవడానికి మాకు అంత శక్తి ఉంది ఏమిటి పోలీసులను సపోర్ట్ చేస్తూ అంత తీవ్రంగా వాదిస్తుంది అవునన్న ఒక వర్కర్కి అన్యాయం జరిగితే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వదట పైగా ఏటని అడిగితే రిపోర్ట్ ఇస్తుందట అరెస్ట్ చేస్తుందట ఇటువంటి వాళ్ళని మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందన్నా మేమేం చేయమరా కోర్టు వారు ఏం చేయమంటే నాన్న ఒక వర్కర్ చావు బతుకుల మధ్య ఉంటే అతను హాస్పిటల్ తీసుకురాని నేను కారు తీసుకెళ్ళాను ఇది న్యాయం అంటారా అన్యాయం అంటారా మీరే చెప్పండి నూటికి 150 పాళ్ళు అన్యాయమేరా అదే ఒకటానా కారు నీది కాదు ఓనర్ అవి నువ్వు కాదు నువ్వు వర్కర్ ఇతరుల ఆస్తిని చెప్పకుండా తీసుకెళ్ళడం నేరం ఆ నేరానికి సస్పెండ్ చేసే హక్కు వాళ్ళకుంది శిక్షించే హక్కు మాకుంది చెప్పే హక్కు మీకుంది ఏమిటండి కరెక్ట్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు అవసరం ఆ వ్యక్తి సావు బతుకుల మధ్య ఉంటే పెళ్లి కారు కోసం పర్మిషన్ అడిగి వాళ్ళ పెట్రోల్ కోసం పర్మిషన్ అడిగి వాళ్ళు ఇంకొకరిని ఇంకొకటి అడిగి ఇవన్నీ చేసే లోపల వీళ్ళ ప్రాణాలే పోతాయి ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ ఇంతేనండి మనిషి వచ్చే వరకు ఏమీ చేయరు వీడు చేసింది కరెక్ట్ కరెక్ట్ కాదే ఏమిటండి కాదు ఏమిటి చెప్పండి ఏమిటి కాదు చెప్పండి జరిగిందంటే విన్నావా చెప్పండి కారు వాడ కాదు ఫ్యాక్టరీ వాడా కాదు ఇదిగో మొన్న పెద్దాపురంలో కూడా ఇలాగే జరిగింది ఏమిటండి ఏమిటి ఏం జరిగింది కావాలంటే నేను వెంకమ్మని పిలుస్తాను చెప్తుంది వెంకమ్మ నువ్వు చెప్పడం కదా అవతల కోర్టు ఉన్నాయి ఏమిటండి కోర్టులో ఉన్నాయి మాటలు అమ్మా న్యాయం అన్యాయం మేము చూసుకుంటాం ముందు మాకు అన్నం పెట్టమ్మా సరే ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాను సార్ సార్ మీరు భోజనం చేయండి సార్ 11 గంటలకు డిఐజీ గారిని మీట్ అవ్వాలి Thank you.
ఆనందంగా ఉన్నట్టున్నావు ఆనందంగా ఉన్నప్పుడే అన్ని విషయాలు అడిగేయాలంటారు అడిగేనా అడిగింది అంకుల్ రవి లేడు మొన్న పనిలో తీసేసిన అబ్బా వాడి బాట కదమ్మా నీ బావ నా కొడుకు పెళ్లికి వచ్చేసాడు మరి ఇప్పుడు రావడం ఏంటి అంకుల్ నేను ఫారెన్ వెళ్ళక ముందే వచ్చాడు వచ్చాడు నువ్వు వచ్చాక మరీ పెళ్లికి వచ్చేసాడు ఆ మరి నీతో ఒక ముక్క చెప్పి అన్ని ఆ పనులు పూర్తి చేద్దామని ఇప్పుడే అసలు నేను చెప్పింది బావకి నాకు కాదు నాతో కాదు మీకు నచ్చిన సంబంధం చూడండి ఎంత ఖర్చైన ఇస్తా మరి నీ పెళ్లి నాకు నచ్చిన వాడితో జరుగుతుంది అంటే వీడు నచ్చలేదు అని వేరే చెప్పాలా ఫాదర్ ఫాదర్ అసలు నీకు బుద్ధి లేదు ఫా నేనేమన్నాను సీతను పెళ్లి చేసుకోవడానికి తగను అన్నా అంటే నువ్వేమన్నావు తగుతావు అన్నావు అంటే నేనేమన్నాను ఒకవేళ సీతయ్య నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనే సీత దగ్గరికి వెళ్ళి సీత నీ స్టేటస్కి నేను తగను అంటాను అన్నాను అంటే నువ్వేమన్నావు తగ్గుతావు అన్నావు సీత ఒకవేళ ఆయనకి చేయాలని ఉందేమో గాని నాకు మాత్రం లేదు ఐఎమ్ సారీ ఆయన నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టారు క్షమ పెట్టారు ఐఎమ్ సో సారీ ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఓకే బాబా దట్స్ ఆల్ రైట్ వెళ్ళి పని చూసుకో ఏరా ఆ పిల్లలతో నన్ను ఎదురు చేద్దామనా కాదు ఫాదర్ ఆ పిల్లల ముందు నేను వెదన కావడం ఇష్టం లేక నన్ను ఎదురు చేస్తావా
వెళ్ళి పని చూసుకో. జీవితమే రంగుల వలయో దానికి ఆరంభం సూర్యుని ఉదయం. ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం రాము ప్లీజ్ రాము సంధ్యారాగం. పాట ఎవరిదైనా పాడేవాళ్ళని బట్టి ఉంటుంది. పాట మంచిదైతే పాటలు రాని వాళ్ళు కూడా పాడతారు. మీరు పాటలే కాదు మాటలు కూడా బాగా మాట్లాడతారే. ఎంత మర్చిపోతా ఉన్నా మర్చిపోలేకపోతున్నాను. నన్న నా పాటనా చురుకు చురుకు మంటోంది పగలు వెయ్యి చురుకు చురుకు మంటోంది పగలు వెయ్యి నిలువెల్లా చుట్టేస్తుంది అణువను నాలో నీరి మనసంతా పండిస్తుంది మనసులో ఏముందో అంతగారం నన్ను కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం కొరుక్కు కొరుక్కు తింటోంది ఆ సింగారం చెప్పు చూసింది ఆ చూపులో ఏదో చూడంటురాయి అబ్బా చురుకు చురుకు మంటోంది పగలు రే చురుకు
కళ్ళలో చక్కదనం వెన్నెల్లో చల్లదనం అడుగడుగున అందిస్తుంది చిరునవ్వులు చిలికిస్తుంది నలుగుల్లో ఏముందో ఇంద్రధనుసు అబ్బా కలుకు కలుకు మంటోంది నాలో వయసు కలుకు కలుకు మంటోంది నాలో వయసు చురుకు చురుకు మంటోంది పగలురేయి చురుకు చురుకు మంటోంది పగలురేయి సీత సీత ఐఎమ్ సారీ మేడం మన యూనియన్ లీడర్ యాక్షన్ కి మనం ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాం కదా ఆ రియాక్షన్ కి వాడు మళ్ళీ చిన్న యాక్షన్ ఇచ్చాడు ఏమిటి స్ట్రైక్ స్ట్రైకా తవా వాట్ ఏంటి ఏంటో తెలియకుండా చేసేది స్ట్రైక్ దానికి కూడా ఒక కారణం ఉండాలిగా ఏముంది మేడం వాళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా ఆ వర్కర్ కి చేయి విరిగింది అందుకని కారులో వెళ్ళాం అందుకని పల్లె నుంచి తీసేశారు అని స్ట్రైక్ అందుకు నేనేం చేశానో తెలుసా డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చాను ఏమని ఆ హాస్పిటల్లో చేర్చబడ్డవాడు తాగి పనిచేస్తూ ఫ్యాక్టరీలో పడిపోయాడని తాగి రావడం నేరం కదా అందుకని మనకి ఏ కేసు ఉండదు అంత అన్యాయంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఆ వర్కర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కో అతనికి నష్టపరిహారం ఎంత కావాలో అంత ఇచ్చేద్దాం నిన్ను చూడడానికి ఇంతవరకు ఆ ప్రొపరేటర్ గారు కానీ ఆ మేనేజర్ గారు కానీ వచ్చారు ఎందుకు వస్తారు అది రారంతే ఆవిడ గారి సంగతి నన్ను పనులను తీసేసిన తెలిసిపోయిందిరా అది మీ లీడర్ గారు వస్తున్నారు ఎలా ఉందా పరం ఎలా ఉంటేనేంటి బాబు ప్రాణం మటుకుపోలేదంటే ఇంతవరకు జరిగిన దాని గురించి మేనేజ్మెంట్ పట్టించుకోలేదు అందువల్ల మనం కోర్టుకెళ్దాం ఎందుకు రాని అవసరంగా మాట్లాడతారు కోర్టులని గీట్లని చూద్దాం ఒకసారి మాట్లాడదాం మనకు న్యాయం చేయమని అడుగుదాం అప్పుడు మొండి చేసి చూపించారు అనుకోండి అప్పుడు కోర్టుకెళ్దాం అసలు లీడర్గా పనికిరావురా లీడర్ అనే వాడికి దయాదక్షిణాలు ఉండకూడదురా మీ ప్రొపరేటర్ గారు వచ్చారు ఇంతకాలం ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు ఆ మహాతల్లివి నువ్వేనని నాకేం తెలుసు మరి నువ్వు అడగచ్చుగా చెప్పని వాటి గురించి అడిగే అలవాటు నాకెప్పుడూ లేదు పోనీ నువ్వే చెప్పచ్చుగా అడగని వాటి గురించి చెప్పే అలవాటు లేదు ఓకే నువ్వు అడగను లేదు నేను చెప్పను లేదు తెలిసిపోయిందిగా ఇది ఒకందుకు మంచిదే అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏమని ఏమైనా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నేను రాత్రంతా ఆలోచించే ఉన్నాయని అనిపించాను ఏమైనా సరే పెళ్లి చేసుకోకూడదనా ఎందుకని నేల మీద ఉన్నవాడిని నేను పై అంతస్తులో ఉన్న దాని అంతేగా అప్పుడు నువ్వు పై అంతస్తుకు వస్తే సరిపోతుంది నన్ను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి ఆ అంతస్తుకు రాలేను పోనీ నేనే కిందకు వస్తాను నా కోసం నువ్వు అంత త్యాగం చేయడానికి నేను రామ్ పైనున్న వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ తలదించేగా చూడాలి నేనెంత పైనున్నా తలదించుకునే ఉంటాను నీకు తెలియదు సీత ఇది సరదాగా అనుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ జీవితం వేరు ఒక లాంచి పడవ కలిసి ప్రయాణం చేయలేవు ఎందుకు చేయలేవు హాయిగా చేయొచ్చు లాంచికి ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో పడవలోకి వచ్చి ప్రయాణం చేయొచ్చు పడవకే ట్రబుల్ వచ్చిందనుకో ఆ పడవని లాంచి మీద వేసుకుని హాయిగా ప్రయాణం చేయొచ్చు ఎంత సింపుల్ గా తేల్చేసావు సీత జీవితాన్ని సింపుల్ గా తీసుకోకపోతే బ్రతకడం కష్టం రాము ఏదేమైనా సరే మనం పెళ్లి చేసుకోవడం ఖాయం లేదు సార్ మన పెళ్లి జరగదు
నిజంగానే అంటున్నావా? అవును సీత. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? సీతగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాను, కానీ నువ్వు ఫలానని తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోలేను. నేను ప్రొప్రైటర్ని కావడమేగా నేరం. అవును, ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టి నీకు నేను భార్యగా మిగిలిపోతాను. ఆ బాధ్యత నేను తీసుకోలేను. పోనీ, నేనే ఫ్యాక్టరీ వదిలేసి వస్తాను. దానికి నువ్వు సిద్ధపడ్డా నేను ఒప్పుకోను. అయితే నన్నేం చెమంటావో చెప్పురాము. సీత, వృత్తిరీత్యా మన ఇద్దరం ఉత్తర దక్షిణ తిరగాలి. లేచిన దగ్గర నుంచి పద్ధతుల్లోనూ సిద్ధాంతాల్లోనూ ఇద్దరికి చుక్కదు. పెళ్లి చేసుకుంటే నా కోసం నువ్వు, నీ కోసం నేను ప్రతిరోజు రాజీపడుతూ ఉండాలి. పైగా నాకు కాబోయే భార్య నా సంపాదనలోనే తినాలి, నాకున్న సదుపాయాలతోనే సర్దుకుపోవాలి. నేను ప్రొప్రైటర్గా నా స్థానాన్ని విడిచిపెట్టకూడదు. నీ పద్ధతుల్లో నీ సంపాదనతో భార్యగా ఉండాలి అంతేగా? ఓకే, నేను ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు ఓనర్ని, ఆ గేటు దాటగానే నీ భార్యని. నీకే రోజు ఎటువంటి ఇబ్బంది రాదు, రానివ్వదు. అది కష్టం సీత. పట్టుదలుంటే ఏదీ కష్టం కదరాము. నా మాట నమ్ము. దీని గురించి నువ్వేం ఆలోచించదు బాబు, వెంటనే లగ్నం పెట్టించి మాకు గొప్పనం పెట్టించాయి. అసలు మీ ఇద్దరు కలవటం ఇక మీద ఎటువంటి గొడవలు లేకుండా మనం బాగుపడటానికే వచ్చిందేమో. నిజారా? ఏది ఏమైనా సరే, నేను ఆవిడ్ని పెళ్లి చేసుకున్న నా భార్య అయినా వర్కర్స్కి మాత్రం అన్యాయం జరిగితే ఆవిడ ఓనరే, నేను యూనియన్ లీడర్ని. నిజమేరా, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇప్పుడు మీ కళ ముందు కనిపించేది ప్రేమ, పెళ్లి. పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలేమిటో ఇప్పుడు మీకు అర్థం కాదురా. ప్రే, లేనింటి పిల్లను ఉన్నింటికి ఇవ్వచ్చు, కానీ ఉన్నింటి పిల్లను లేనింటికి తెచ్చుకోకూడదురా. అవేం మాట్లాడి, పెళ్లి నాటికి మీ వాళ్ళకంటే మా వాళ్ళు ఉన్నవాళ్లేగా. నన్ను మీరు చేసుకున్నారు, ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఆ రోజులు వేరే, పైగా ఆనాడు నువ్వు తల్లిదండ్రులు చాటుకెళ్ళదు. ఈనాడు ఏమై తనంతట తనగా ఫ్యాక్టరీ నడుపుతోంది, తనంతట తనగా అజమాయిషీ చేస్తుంది. అలాంటి పిల్ల పెళ్లి చేసుకుని సడన్ గా మనింటికి వచ్చి మనతో కలిసి కాపురం చేయాలంటే ఏమో నా అనుమానం నాకుంది. ఊరుకుందరు, మీకెప్పుడూ అనుమానాలే. అసలు అనుమానాలు ముందు పుట్టి తర్వాత మీ పోలీసు వాళ్ళు పుట్టారు. మీరనుకున్నవి ఏమీ జరగవు. అబ్బాయి చెప్పినట్టు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? ఎలాగే ఉంటాను సార్, అందరిలాగే. పురోహితుడిని పిలిపిస్తాను, తాళి కట్టించుకుంటాను. తాళి కాదు నేను చెప్పేది, అతను ఉంటున్నది ఎక్కడ, నువ్వు ఉంటున్నది ఎక్కడ? ఇద్దరు ఫ్యాక్టరీలోనే. ఫ్యాక్టరీలోనే కానీ నువ్వు ఉన్నది ఏసీలో, అతను ఉన్నది కార్ఖానాలో. కార్ఖానకి ఏసీకి తేడా లేదంటావా? కార్ఖానకు కూడా ఏసీ పెట్టిస్తే సమానం అయిపోతుంది అంకుల్. అది కదమ్మా నేను చెప్పేది. పెళ్లి నా స్వవిషయం. నీ స్వవిషయమే కానీ ఏమిటి నువ్వు నీ చారస్తువును? లేదు సీతే, కానీ పాతకాల మనుష నా భార్య మనిషి. ఫాదర్, సీత గొరిప్పుడు రాముడి మీదే. స్వయంవరానికి రాజాదిరాజులు ఎందరో వచ్చారు, కానీ సీత మొదటి చూపు రాముడి మీదే. సీత వలచింది రాముడిని, సీత దండ వేసింది రాముడికి. ఈ సీతా కళ్యాణం ఆమె అనుకున్నట్లుగానే కానివ్వండి ఫాదర్. ఎక్కడ కూర్చోమంటారు? అదేమిటి, మంచం ఉంది, కుర్చీ ఉంది, ఉన్నాయి, అవన్నీ చూడటానికే. కూర్చోడానికి పనికిరావు సీత. అవునండి, ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కానీ ఏసీ పెట్టించుకోకూడదు. ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు. నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే ఏసీ పెట్టించదుగా. సారీ సీత, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా. ఏమండి నిజంగా బాధపడుతున్నారా? నేను సరదాగా అన్నాను. ఏ ఈ మాత్రం కూడా అనకూడదా? చచ్చ అనకూడదని కాదు సీత, కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? మొదలుపెట్టారా? మీ ఉపన్యాసం తోటి టైం వేస్ట్ చేయకండి. సరే పద.
ఏమటండిది బాగుందండి ఉయ్యాల మంచం ఆ ఏలే సిత ఇది మా తాతగారిది మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకుని నేను పుట్టానని అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది ఏమండి నేను ఒకటి చెప్పనా ఈ పరుపు దిండు కిందేసుకుని హాయిగా పడుకుందామండి పడుకోవచ్చు కానీ అచ్చొచ్చింది కదా అబ్బా అచ్చొచ్చింది సరేనండి నాలుగు నెక్లెస్ బిగిస్తే ఏం పోతుంది బిగించొచ్చు అనుకో ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు కానీ ఇప్పుడు ఎలా కుక్కగా ఉందా కానుంది కాలుస్తుంది కదా म्यूजिकल फैना बहुत म्यूजिकना पाटल पड़ता गाली मट तेवड़े को टेगरी मीद पड़े आपे डांस दी डांस मास्टर गारु इंटि को दीकाल जाग्रे मूल पेटी लेकिन मन चुके डांस इंको फैन लेदा बहुत तलवार विसरकोड़ी सर बुद्ध करे मंट फ्यूचर को लूजले ఆటోమేటిక్ ఆరిపోతుంటాయి ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి ఏం పర్వాలేదు ఆయన ఇప్పుడు మన కరెంట్ ఉంది
తెచ్చి గ్లాసులో పోసేసి పౌడర్ కలిపేసి స్పూనుతో తిప్పేసి రెడీగా నోటికి అందిస్తే నాన్సెన్స్ చక్కర్లేదు అమ్మా అరవకు అరవకు ఓ తల్లి అరిస్తే ఇల్లే బెండిల్లి ఇరుగు పొరుగు బయదెల్లి నిన్ను నన్ను చూసెళ్ళి ఇంత బయట ఊరు వాడ గుస గుస గుసలాడేస్తే నీ తోడు అందుకే ఏమంటూ శ్రీమతి గారు అగండో చల్లారండి ఏమంటో శ్రీమతి గారు అగండో చల్లారండి ఇల్లు ఊడ్చాలి కళ్ళకు చల్లాలి నీళ్లు తోడాలి ఆపై ఆఫీసుకు పోవాలి ఏమంటో శ్రీమతి గారు అగండో చల్లారండి నువ్వు కాఫీ తెస్తున్నావేట్రా మెంబర్కి వెళ్ళింది థ్యాంక్ యూ మీ కదనా సీతకి సీతక నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా సిగ్గులేదురా నీకు దానికి కాఫీ కలపడం రాదు నేను కల్పిస్తున్నాను బాగుండదు కదా బాగుండదు బాగుండు ఇలాగే అలవచ్చి రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలిపిదమ్మంటుంది నువ్వు కాఫీ కలపడానికి వెళ్ళేది ఎందుకు వెళ్ళేదు భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా భార్య భర్తకి చేసి ఇవ్వాలి భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియని ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు తప్పు లేదనుకో ఇవి ఆడవాళ్ళు చేయాల్సిన పనులమ్మా నిజంగా నీకు తెలియదు అనుకో మీ అత్తగారు ఉంది అడిగి తెలుసుకో అదంతా నాకు అనవసరం నేను ఇలాంటి పనులు ఏవి నేను చేయలేదు నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి ఇల్లు నడచడానికి కాదు రాత్రి సరిగ్గా నిద్రపోదా అంటే ఫ్యాన్ లేదు ఏసీ లేదు దోమలు వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టేశాయి అయినా భరించాను ఏదో దుప్పటి నా మొహాన పారేశారు అది చచ్చేటంత వాసన ఆ మంచం ఒకటి ఉయ్యాలగా అలాగే పడుకున్నాను ఇవాళ కాఫీ కాయమంటారు రేపు పంటలు తోమంటారు నాళ్ళ కాదు ఏమే తీరిందా నీ పొరపాటు నేను ఆనాడే చెప్పానే అయినంటి పిల్ల కోడలుగా రాదు మన నెత్తిన ఎక్కడానికి వస్తుందని ఇప్పుడు అనుభవిస్తావే మామయ్య గారు మీరు పెద్దవారు అనవసరంగా మాట్లాడకండి నేనెవరు నెత్తిన ఎక్కడానికి రాలేదు మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను ఆయన కావాలనుకుంటే మీరు రండి నాకే అభ్యంతరం లేదు కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు అంటూ తావనక్కర్లేదు వస్తాను సీత నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నథింగ్ డూయింగ్ మీకు ఇష్టమైతే రండి కష్టమైతే మానే సీత యాండి ఏమిటండి ఏమైంది ఏమిటి అలా చూస్తున్నారు ఏం లేదు సీత నువ్వు నేనే ఏమైనా కళ వచ్చిందా కళ చాలా భయంకరమైన కళ వచ్చింది ఏమొచ్చిందండి కళ్ళు సీత నువ్వు నీ కాఫీ కానీ వచ్చా ఏం రాదని కళ వచ్చిందా అది కాదు భలేవారండి నేను ఆడదాను కాదా ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ల ఎప్పటికైనా కాపురం చేయాల్సిందేగా అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది మావయ్య గారు కాఫీ నువ్వు తెచ్చావేటమ్మా నాన్న నీళ్ళు తోడాను ఇప్పుడు చేస్తారా కాసేపు ఆగి చేస్తారు ముందు వాణి చేయని అమ్మా తర్వాత నేను చేస్తాను అలాగే ఏమండి ఇప్పుడేమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా పిచ్చదానా అప్పుడేమైందే ఇదిగో రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి గొయ్యమని శబ్దాలను స్టేషన్లు మారిపోవటాలు అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంటి శుభం పలకదు ఇదిగో నాతో పాటు ప్రొద్దునే నీ కూడా కాఫీ ఇచ్చిన ఇవ్వాల అక్కడ ఏముందా లిటికేషన్ ఎడి కాఫీ తగ్గు
నమస్కారం రండి. యాపిల్తో వచ్చారు అంటే ఏదో ఆబ్లికేషన్తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం, పెద్దవాళ్ళ దగ్గరికి పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్ళాలంటారు. అలా వెళితే వ్యవహారం తీయి తీయిగా ఉంటుందట. ఓహో, నేనేమనుకుంటావు తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భయపడే మేడం. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. ఏ లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్పాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్ ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ చెప్పేది ఏదో కాదు, తొందరగా చెప్పండి. ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నైతే పాపం మా ఆవిడ అసలు నిద్రపోలేదంటే నమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఆ ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మా ఆవిడ అడిగిందనుకోండి. అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో కాదు, తొందరగా చేయించి పెట్టండి. ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా, నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి. ఏమండి, నేను మాట చెప్తాను అండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగని భార్యలకు అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. నేను వెళ్ళొస్తానండి. రాములు వారు ప్రేమతో ఇచ్చింది, ఆంజనేయులు వారు ఇలాగే తింటారు. అలాగా ఎవరగారు ఇలాగే తిని తినిపిస్తారు. ఇది స్వామి వారి వరప్రసాద్. ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగును. కాళ్ళు చేతులు లేకుండా బంతిలా పుట్టిన దేవి ఇది చాలు కదండి. యాపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది. మహారాణియా? ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు, ఇంకో మహారాణి నాలాంటి హీరో పుడతాడు. మీలాంటి హీరో పొద్దండి బాబు, ఇప్పటికే చస్తున్నావు. అమ్మాయి పుడుతుంది, దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి. వాణ్ణి ఇండియాలోని మన ఊళ్ళోని సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను. లేబర్ లీడర్? లేబర్ లీడర్? ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, మన పాపని పవన్ పంపించదంటున్నారు. పాప? పాప కదమ్మా, పాపడు వాడిని ఫారెన్ ఎలా పంపిస్తాను చెప్పు. ఒరే ఒరే, అమ్మాయి అంత ముచ్చట పడుతుంటే పంపనైతే ఎలారా, ఫారెనే కదా. అది కాదు నాన్న, ఫారెన్ పంపిస్తే వాడు కూడా తల్లిలా తయారవుతాడు. చూడండి మామయ్య. అసలు వద్దు, నేను తీసుకెళ్తాను. ఎక్కడికో తెలుసా? ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడ ఉండి కాన్వెంట్ లో చదివిస్తాను రా. ఊటీలో చలి ఎక్కువగా ఉండకండి, 16 మంది చచ్చిపోయారు. వైర్లెస్ న్యూస్ మరి మన బాధలా తట్టుకుంటాడండి. బాగుందండి, చాలా బాగుంది. పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు, పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు. అవును, వాడు ఇంతవరకు పుట్టలేదు కదా, పుట్టకుండానే ఏమిటి తింటాను. అయ్యా మినిస్టర్ గారు 2 గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు. వైర్లెస్ న్యూస్ ఏమిటి? సాయంకాలం మా చెల్లెల పెళ్లికి తాంబూలు అనిపించుకుంటున్నాం, ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని. తప్పకుండా వస్తాం. ఏమండి, అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది. ఏం సీత? దీనికి అడగాలండి. వెళ్ళొస్తాను రాము. అలాగే. తాతకు నువ్వు ఎందుకమ్మా వెళ్తాం? ఎందుకేమిటండి,
వెళ్ళనివ్వండి. తప్పేమిటి? తప్పని కాదే. సరే వెళ్ళండి. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. తీసుకోమ్మా, తీసుకో బాబు. మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బావమరిది నీతో మాట చెప్పమన్నాడు, నేనే మర్చిపోయాను. ఏమిటది? ఆ ఏం లేదు, వాడికి ఎర్రరాయి ఉంగరం మీద మోజు, అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టమన్నాడు. ఆ చెప్పేదేదో ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పి ఎక్కడ చెప్తారయ్యా? కాసు ఉంగరం అంటే మాట్లాడి 1000 రూపాయలు కట్నం పోసుకోవటంరా, మళ్ళీ కాసు ఉంగరం ఏంటి? ఆ ఇందులో పోయిందే ఉంది, ఒక కాసు ఉంగరమేగా మా వాళ్ళు అడిగింది. ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట పత్తులు కొడుకుంటున్నాం, మన బతుకులకు బంగారం కూడానా? తల్లేనా ఉండు, బోనసులు ఇస్తే తప్పకుండా అలాగే చేస్తా బాబు. ఇస్తారు బోనసులు, జీతాలు ఇస్తే చాలు, 3 ఏళ్ళు బట్టి ఆ ముక్క అంటారే ఉన్నారు. ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పూట పత్తు పడుకుంటున్నాం. మన బాధ ఆడకేం తెలుసు, ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంపో పిండి అమ్ముకుంటే తప్ప చెయ్యలేకపోతున్నాం. ఏ అదిగో అక్కడ కూర్చుంది కదా ఆవిడ, లక్షలు లక్షలు లాభాలు పోసుకుంటాది. తలో ఉందా జీతాలు పెంచితే ఆవిడ బాబు సొమ్మ ఏమైనా పోతాదా? నేనన్న దాంట్లో తప్పే ఉంది, మనం ఎప్పుడు ఆ నెలకి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి రారు, ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కట్టాలి చెప్పుకుంటున్నాం. కట్టాలి చెప్పుకోవడానికి చోటు ఏ అంతలా పొడుచుకొచ్చింది? ఇది పుట్టక ముందు నుంచి చెప్తున్నారు పాలసు ఇస్తామో 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 అని. ఏది ఎక్కడ ఇచ్చారు? ఇది పుట్టిన 4 ఏళ్ళైంది, ఎంతసేపు వాళ్ళ మేళ్ళ వాళ్ళ కార్లు వాళ్ళ తిండి తప్ప గుర్తున్న వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు వచ్చేసావు? ఎందుకు వచ్చేసానో తెలీదా? చిన్న విషయాన్ని అంతకే ఎందుకు పట్టించుకోవాలి? అవునండి, నీకు చిన్న విషయం, కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం. ఇందులో పెద్ద అవమానం ఏముంది సీత, వాళ్ళు మాత్రం ఎవరు? అదే నేను అడుగుతున్నానండి, నలుగురిలోనూ నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి? ఏమైనా అంటారా? మీరనండి, అనే హక్కు మీకు ఒక్కరికే ఉందండి. సీత వాళ్ళు మాత్రం కావాలన్నారంట, అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది, కడుపులో ఉన్నది కాస్త బయటకనేశారు. అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులో అంత కోపం ఉన్నట్టేగా అర్థం? సీత వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు. వాళ్ళు ఏదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా, తప్పు అని ఒక మాట అనగలిగారా? వాళ్ళని అనే ధైర్యం లేకపోతే సీతా వెళ్దాం రాని నాతో రాగలిగారా? ఒక యూనియన్ లీడర్గా వాళ్ళ గౌరవాన్ని హక్కుల్ని కాపాడే బాధ్యత మీకెంతుందో, భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకెంతుందండి. ఆడిటింగ్ అంతా అయిపోయిందా? అకౌంట్స్ అంతా చెక్ చేశాను, డీటెయిల్స్ చూస్తున్నాను. బై ది బై, మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది, దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్మెంట్ మాత్రమే. అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది, దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఓకే, థాంక్యూ మేడం. మీరు వెళ్ళండి. మేనేజర్ గారు సార్ పంపించండి. ఓకే మేడం. మేడం ఎందుకు పిలిపించారట? కూర్చోండి. నేను? అవును మీరే, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక ఓనర్ వర్కర్ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు,
చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు. మేడం ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రవి కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి. చూసి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు, కానీ మీకు ప్రొప్రైటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. సారీ మేడం, ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పొకార్లే ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు, కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను, అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి. మీరు మానేయమంటే మానేస్తాను, కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను. అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను, ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను, ఆ తర్వాత ఇక రాను. మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాంలో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు. వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం. తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం. మావయ్య గారు కంగ్రాచులేషన్స్ అమ్మా. అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్స్ మావయ్య గారు. ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు, మీరు రావాలి. వస్తానమ్మా బందోబస్తుగా. కాదండి, ఫంక్షన్ కి మీరు అత్తయ్య గారు రావాలి. మీరు అత్తయ్య గారు అంటే మేము రావక్కర్లేదా? మిమ్మల్ని కూడా పిలవాలా? ఉన్నవాళ్ళ పార్టీ కదా, మమ్మల్ని పిలుస్తావలేదని. ఉన్నవాళ్ళ పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా? మావయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు నమస్కారం. మావారు నమస్కారం. దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం, మేనేజింగ్ డైరెక్టర్, స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. టు మీట్ యు. ప్లేజ్ టు మీట్ యు. దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్, ఏసీ ఆటోమొబైల్. నైస్ మీటింగ్ యు. దిస్ ఇస్ మిస్టర్ స్వామి, టిల్టాప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అవును, మొన్న మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది. సడన్ గా మూసేశాను కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్ళపడుతున్నారు. తొందరపడి వర్కర్స్ నాలు అనకండి సార్. తొందరపడ్డం ఏంటి బాబు, నీకు వర్కర్స్ గురించి తెలియదు. నేను వర్కర్నేనండి. ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం. అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన వాడివి కాదు బాబు. ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి, మాతో పాటు ఆపరేటర్ కావాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ నాలుగు రేట్లు ఎక్కువ చేయి. ఏమ్మా సారీ, వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం సార్. ప్రారంభిద్దామా? ఓకే. మీటింగ్ ఏమీ లేదు, డిన్నర్ కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. రూపాయ, భక్తి రూపాయ, ముక్తి రూపాయ.
రూపాయా అన్నది వేదం రూపాయని పూజించని దేవతక దీ లోకం లోకానికి పెద్దది పవన్నవాడే భద్రానికి మొదటి మిత్రు కల్లవాడే లోకానికి పెద్దది పవన్నవాడే భద్రానికి మొదటి మిత్రు కల్లవాడే రూపాయిల పాపాయి నవవేదం వినిపించకు రూపాయిల పాపాయి నవవేదం వినిపించకు శివ విష్ణువులిద్దరికీ ఒత్తర్థం కల్పించకు శివ విష్ణువులిద్దరికీ ఒత్తర్థం కల్పించకు శ్రీమంతుల చిన్నదాన సిరి అంటే గుణమంట అది పేదల ధనమంట ఆసిరి మీకేదంట మతి లేని కలవారి శ్రీమతి రుంగు రుంగు బిళ్ళ రూపాయి బిళ్ళ కంగు తిండి కలవాళ్ళ లోకం అది తలంగు మంది శ్రమ జీవి రాజ్యం తలంగు మంది శ్రమ జీవి రాజ్యం నో మనీ ఇస్ ద హనీ ఆఫ్ లైఫ్ ఈ కాసులే నిరా కాసులు తలవాళ్ళకు తిర కాసులు ఈ కాసులే నిరా కాసులు తలవాళ్ళకు తిర కాసులు ఆకలి కేకల మూకలు తోకలేని కోతులు ఆకలి కేకల మూకలు తోకలేని కోతులు కన్నవాళ్ళ కన్న మీకు చల్లని వాళ్ళు ఉన్నవాళ్ళ బజారులో చల్లని వాళ్ళు కన్నవాళ్ళ కన్న మీకు చల్లని వాళ్ళు ఉన్న వాళ్ళ బజారులో చల్లని వాళ్ళు ఆత్మలు కనిపించరు పునాదులు కనిపించవు పుణ్యాత్ములు కనిపించరు పునాదులు కనిపించవు అనాదిగా కలవాళ్లకు లేని వాళ్ళు వినిపించరు అనాదిగా కలవాళ్లకు లేని వాళ్ళు వినిపించరు విరుగుట కొరకని ఎరుగని ధనమదాంధులు పేదల బ్రతుకులు ఎంగిలి మెతుకులు కలుసుకో ఆ ఎంగిలి మింగే భర్తల బ్రతుకులు తలుచుకో తలవంచుకో ఆ పేదల కోపం నీకే శాపం తెలుసుకో కళ్ళు తెరుచుకో కళ్ళు తెరుచుకో సార్ సార్ అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు అవునయ్యా ఆమెను అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చింది లేదండి ఆయన ఏదో తెలియక అన్నారు సీత నేను తెలియక అనలేదు తెలివి తక్కువ అనలేదు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను ఏమిటయ్యా సమాధానం నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళు అన్నేమో ఆ మాట నిన్న అనలేదు కదయ్యా ఏ కార్మికుడన్నా నన్నన్నట్టే అవును నిజమే మీరన్నది మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే అది ఎంగిలి మెతుకులే అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది మీరు కట్టిన ఈ మేడలు కట్టుకున్న ఈ బట్టలు పెట్టుకున్న ఆభరణాలు తింటున్న తిండి తిరుగుతున్న కారులు ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా మేము తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తులు కూడు ఏమిట్రా అర్థం అర్థం లేకుండా ఎవర్రా అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేనేమన్నా కావాలని చేశానా అసలు నిన్నెవరా పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే ఊరికే తప్పించుకోకండి ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని
ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉంది కదా, ఓ దెబ్బ కొట్టాయి. నేను ఎందుకు చేయాలి? నేను కబుర్ చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. అదంతేనే, నేను చెప్తాను పద. నువ్వు పద, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకే, మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. పిచ్చిదానా? ఇదిగో, నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఇప్పుడిచ్చావు నాకు. ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదాని. వంకాయలు గుత్తి వంకాయ కూర చేసే ఉంటే అదిరిపోతాడు. గుచ్చా ఏం లేచిత ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకుండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలండి సీత. కానీ ఏం చేయను, అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. అయిగా అడిగితే పేద కోపం ఆవిడకి కోపం తెచ్చినట్టు. మొన్న అయితే 4 జారించేద్దాం అనుకున్నాను, 6 కదా అని వదిలేశాను. బాగుండదు కదా? జీతాలు పెంచితే తప్ప మంచి కోర్లు కొన్నారా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇప్పుడు నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను చూస్తున్నాను. సరేగాని, త్వరగా వంటకాని ఆకలిస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే. నమస్కారం. ఏమిటి వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందండి. విడాకులా? అవునండి, పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొందిచ్చానండి, రోజు వంకాయలా ఉందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిత్తులు చూడకుండా అయితే కిలో 2 రూపాయలు, 10 రూపాయలు మిగులుతుంది కదా అని నేను కక్కుతి పనిచేశానండి. ఏం, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. వెళ్ళేంత దగ్గర నుంచి ఒక్కోటి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి కనుక 20 రూపాయలండి. ఎరా, బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి. అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు? ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే,
కానీ లీడర్ బాధ్యత గల మనిషి నానా వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు ప్రమోషన్ ఇచ్చి నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు మేడం చేయాలనుకుంటే అందరికీ చేయండి అలా చేయడం మీ ధర్మం వస్తాం ఈ నవ్వులు ఈ పక్కపక్కలు ఈ ఇకజికలు మూన్నాళ్ళే ఫాదర్ గూట్లో ఉండే పిట్ట నీళ్ళల్లో ఉండగలదా నీళ్ళల్లో ఉండే చేప గూట్లో ఉండగలదా ఇదంతా టెంపరరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్ సీతారాముల లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్ విడిపోవడం ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు తప్పురా పాపిష్టోడా పెళ్ళయ్యాక మాట అనకూడదురా మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా రాక్షసుడు తప్ప పోనీని కడుపున ఒక రాక్షసుడే పుట్టాడు అనుకో ఫాదర్ నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది నిజమే మేడం వాళ్ళే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు మనం తింటున్నామో నిద్రపోతున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ సౌకర్యం వాళ్ళది వాళ్ళంతా డబ్బు మనుషులు వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బు నిజమేననుకోండి వాళ్ళు కష్టపడుతున్నారు అడుగుతున్నారు తప్పే ఉంది కష్టానికి కదా మా జీతాలు ఇస్తున్నాం పైగా బోనస్లు కూడా ఎందుకు మరి ఆ బోనస్ల కోసమే కదండి గొడవ పెడుతున్నారు ఇస్తే ఏం పోతుందంటారు అమ్మాయి ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం దాని కారణం నువ్వు కాదు మీ ఆయన 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని నువ్వు అంతే అయ్యావు బోనస్లు మీరు ఒక్కరు ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారు అంటున్నాను మీరు వచ్చాక చాంబర్కి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కుకున్నాం ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా మా అందరికీ మీరే అండగా నిలబడాలి అమ్మాయి వీళ్ళని గురించి నీకు తెలియదు పెంచినంత వరకు జీతాలు పెంచలేదంటారు పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు తర్వాత బోనస్ అంటారు ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదు పెంచడమనే రుచిని వాళ్ళు మరిగారు మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు చాలా బాగా చెప్పారు సార్ సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మీరు మా మేడంను గురించి పట్టించుకోకండి మీరు అనుకున్నట్టే జీతాలు పెంచొద్దు బోనస్లు ఇవ్వద్దు విన్నారా బోనస్లు ఇవ్వరట జీతాలు పెంచరట ఫ్యాక్టరీ మూసేస్తారట ఈ మాట మీ పెద్దవాళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఇదిగో అదే అనర్థంతున్నాను మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది నేను మీలంటోనే కాస్త చిన్న తేడా డ్రెస్ అంతే ఊరుకోండి మీరు మీరు అంతా ఒకటే ఇదిగో పెద్దవాడా నువ్వు అదే మాట అంటున్నావా ఓకే మేము మేము ఒక్కటే నీకు రామాయణం తెలుసా తెలుసు సార్ రామాయణంలో రాముడు తెలుసా రామాయణంలో రాముడు సీతను అడవికి పంపించేశాడు అది అన్యాయం రాముడు తెలుసు అయినా ఎందుకు పంపించేశాడు ఎవరి కోసం ప్రజల కోసం అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి సరే నాకు తప్పే నిన్నటి వరకు మేము 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 అన్నాడే ఎవరు మీ హీరో రాముడు మరి పెళ్లి అయ్యాక మేము మేము అన్నాడే నిజమే ఏమిట్రా ఇంకా చాలా ఉన్నాయి అసలు సీత పర్సనాలిటీకి సీత చదువుకి సీత కల్చర్కి సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు నేనా వాడా నేనే కదా మరి నన్ను కాదని మీ రాముణ్ణే ఎందుకు చేసుకుంది ఎందుకు చేసుకుంది అంట ఓకే వాణ్ణి తీసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా నిజమే ఏమిట్రా అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్ నిజమే మీకు మరొకటి చెప్పనా మన మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు వెళ్ళారు కదా అసలు దేని గురించి మాట్లాడారు బోనస్ల గురించి మాట్లాడాం కాదు ఇంకోటి బాగా ఆలోచించు చంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిట్రా ఏమిట్రా మళ్ళీ దేని గురించి మాట్లాడారు కోడి గురించి అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏమిటి అసలు ఏమిటి అక్కడే ఉంది మరో లిటిగేషన్ జీతం పెంచుతానండి ఎవరికి మీ రాముడికి మీ రాముడికే జీతం ఎందుకు పెంచుతానండి వాడు ఎలాగో తీసుకోడు కాబట్టి వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా నిజమేరా ఇంతకాలం రవి గారు మనకేదో వ్యతిరేకం అనుకున్నాం మీరు అనుకోవడం ఏమిట్రా
పురాణాలే అనుకున్నాయి. రావణుడు రాక్షసుడని, దొంగచాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా, తన చావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా? బాగా ఆలోచించుకో. రావణుడి రాక్షసుడైతే నేను రాక్షసుడిని. వస్తా బాబాయ్, దీనిలో ఏదో పాయింట్ ఉంది. ఊరికే ఎందుకు తొందరపడతారు? మొన్నగా చెప్పాం, వాళ్ళు ఆలోచించుకోవాలిగా. మేం పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు. ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు. రావుడు, రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్చే సరి, లేకపోతే మేము ఎవరో ఫ్యాక్టరీకి రావు. మీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు, మేము మాత్రం స్ట్రైక్ చేస్తాం. చాలా పొరపాటు పడుతున్నారు. నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు. రేపే ఆవిడతో మాట్లాడదాం, ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం. సరే, రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం. ఓకే, ప్రస్తుతం మీకు బోనస్ ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. అవును, చెప్పండి డైరెక్టర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వల్ల రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బాన్స్ ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వంటారు, అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు ఇవి. పది మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్ లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పిండి కొద్ది రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మీ అనం గాని, మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడ తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో ఆరుగురు పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరు ఇచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేము జీతాలు ఇవ్వగలం గాని మీ బాధలకు మేము జీతాలు ఇవ్వలేం. ఐదు గంటలకు అలారం పెట్టు. ఏమండి? నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్, నా బందోబస్తు, అందుకనే 5 గంటలకు లేవాలి. సీత, రేపు ఎందుకు లేపగలవా? ఏమండి? మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది, అందరికంటే ఖర్చు ముందు ఉండాలి. 5 గంటలు లేవు. అలాగే. హలో, దిస్ ఇస్ 31369. ఉదయం 4:30 అలారం కాల్ కావాలి. థ్యాంక్ యూ. ఏమండి? కాఫీ. అప్పుడే ఇదైందా? ఇంకా పావుగంట ఉంది. ఏమండి? టైం అయిందా? అయింది. వాళ్ళు లేచాడా? వాడేంటి, యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు. చూడండి, వర్కర్స్ అవసరాలకి, యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు. కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఏమండి, అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి. ఇలాంటి బోడి సలహాలు ఇంకెప్పుడే. వెళ్ళు.
రాము కార్మిక సంఘ కార్మిక సంఘ కార్మిక కార్మిక మీరు సమ్మె చేయాల్సింది ఇక్కడ కాదు బయట సార్ నిజం చెప్పాల్సి వస్తే ఇది సమ్మె కాదు మా ఐష్టాన్ని ప్రకటించడం మా కోరికలు చెప్పుకోవడం ఇది కేవలం ఒక గంట చెప్పు మాత్రమే ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరు పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ గంట సేపు ఎవరు ఉన్న చోట నుంచి కదలరు ఏ దౌర్జన్యం చేయరు దానికి నేను హామీస్తున్నాను ఓకే క్యారీ ఆన్ థాంక్యూ సార్ కార్మిక సంఘం కార్మికులు యజమానుల తులు కార్మికులు కార్మిక సంఘం యజమానుల తులు కార్మికులు కార్మిక సంఘం కార్మిక సంఘం యజమానులు కార్మిక సంఘం కార్మికులు యజమానుల నిరంకుశత్వం బోనస్సులు బోనస్సులు జీతాలు జీతాలు యజమానుల నిరంకుశత్వం ఇన్స్పెక్టర్ మేడం ఏమిటిదంతా నేను అడుగుతున్నాను వాట్ ఈస్ ఆల్ దిస్ వీళ్ళందరినీ లోపలికి ఎందుకు ఎలా వచ్చేశారు నో మేడం వీళ్ళు ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ ఐదు నిమిషాలు వీళ్ళందరినీ బయటికి పంపించండి ఓకే మేడం ఓకే మిస్టర్ రాము ఐదు నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ వదిలిపెట్టి వెళ్ళాలి ఒక్కడు కూడా ఉంటానికి వీల్లేదు అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్ ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం కానీ మీరే వీధికి ఎక్కమంటున్నారు అరవడం మొదలుపెట్టిన తర్వాత వీధికి ఎక్కిన ఒకటే ఇంట్లో ఉన్న ఒకటి దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు వెంటనే పంపించేయండి ఇన్స్పెక్టర్ వీళ్ళ ద్వారా ఏ దౌర్జన్యం జరగదని నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను ఇన్స్పెక్టర్ ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి వీల్లేదు నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు ఒక మాట వినిపించడానికి వీల్లేదు ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు తిన్నది అరక్క వాళ్ళు తెగబరిచిన వాళ్ళు కదమ్మా ఏమైనా చేస్తారు పోలీసులకు పట్టిస్తారు కొట్టిస్తారు ఇంకా పొగడబరిస్తే ప్రాణాలు కూడా తీస్తారు ఆవిడ అహంకారం నిరూపించుకోవడానికి 25 మందిని అరెస్ట్ చేయించింది రేపు తెల్లారేలోగా మర్యాదగా 25 మందిని విడిచిపెట్టించిందా సరే లేదా నిరాహార దీక్ష కూర్చుతాను ఎవరు ఇంకెవరు నేనే నీకెందుకురా ఈ నిరాహార దీక్ష మా కోరికలు తీర్చుకోవడానికి అవి తీరకపోతే మాకు మేము చావడానికి ఏమిట్రా మాటలు చచ్చి సాధించేదేమిటి ప్రతికుండి సాధించలేనివి చచ్చారు కదా అని పెద్దలు సానుభూతితోనైనా సాధింపజేస్తారేమోనని
సీతా చూడమ్మా, మీరిద్దరూ పట్టుబందుకు పోతున్నారు. తన 10 మంది కోసం వాడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడు, మీ 10 మంది కోసం మీ భర్తను పోగొట్టుకుంటున్నావు. ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, తర్వాత ఆ 10 మంది ఈ 10 మంది పోయిన వస్తువుని తిరిగి తీసుకురాలేరు. సృష్టిలో ప్రతి జీవికి చావనేది ఒకేసారి, కానీ ఆరదానికి 3 సార్లమ్మా. బిడ్డ పుట్టినప్పుడు చచ్చి బ్రతుకుతుంది, ఆ బ్రతకడంలో ఒక ఆనందం ఉంది. మొదట కుంకుమ పోయినప్పుడు కూడా మళ్ళీ చచ్చి బ్రతుకుతుంది, ఆ తర్వాత నిజంగా చస్తుంది. ఈరోజు మనది కానీ రేపు మనది కాదమ్మా, ఆలోచించుకో. ఏ రోజు నుంచి నువ్వు నిరాహార దీక్ష కూర్చున్నావు, ఆ రోజు నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు.
చలవే శెట్టి గారిని ఫ్యాక్టరీ వర్కర్లంతా కొట్టి చంపేశారు. ఫ్యాక్టరీ మూసేశారా? మొగుడివిగా నువ్వు ఎక్కడ చచ్చిపోతావని చాలా తెలివిగా నిరాహార దీక్ష మాన్పించేసింది. మేము అక్కడికి వెళ్లేసరికి బోర్డు పెట్టేసింది. ఫ్యాక్టరీ మూసేది ఆడిస్తానా? పదండి. ఇక్కడికి వచ్చారా అంటే ఉన్న వాళ్ళని చంపే యాత్రలో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను. మేడం ఏమిటి మీరు మాట్లాడేది? అమాయకంగా నటించకండి, అమాయకంగా బ్రతకండి. నటించే అవసరం మీకుంది. నిజంగా అమాయకులం గనక మిమ్మల్ని నమ్మాం, నిరాహార దీక్ష మానేశాం. ఇక్కడ నిరాహార దీక్ష మానేసినట్టే మానేసి అక్కడ ఒక ప్రప్రయతని చంపారు. అది చేసింది మేము కాదు. మీరు వేరు, వాళ్ళు వేరు. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఒకటి, అదే మాకు జరిగినప్పుడు మీరంతా వేరు వేరు. గొప్ప సిద్ధాంతం. కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కట్టించి మిమ్మల్ని వర్కర్స్ గా పెట్టుకుని మీకు డబ్బిచ్చేది మీ చేతుల్లో చావడానికా? ఓకే, మేము పేదవాళ్ళ రక్తం తాగే రాక్షసులు, అయితే మీరెవరు? ఉన్న వాళ్ళని చంపుకు తినే నరరూప రాక్షసులా? మేడం, రావణుని చావుకి సీతను తీసుకురావడం ఒక్కటే కారణం కాదు, అలాగే ప్రతి రాక్షసుడి చావు వెనక ఎన్నో కారణాలుంటాయి. మీరు చెప్పిన ఆ వ్యక్తిని చంపేశారని మీరంటున్నారు, చచ్చిపోయాడని వాళ్ళు అంటున్నారు. ఈ చంపడానికి ఆ చావడానికి మధ్య ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాకేం తెలుసు. అదంతా అనవసరం. మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉంది. ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నా ఇష్టం. నీ ఇష్టాయిష్టాలు మీ ఇంట్లో, ఫ్యాక్టరీ మీద కాదు. ఫ్యాక్టరీ పెట్టుబడి నాది. పెట్టుబడే మీది, దాని మనుగడ ప్రజలది, పాలసీ ప్రభుత్వం అనేది, భవిష్యత్తు కార్మికులది. మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ మూసేసే హక్కు మీకు లేదు. చట్టం అనేది ఒకటి ఉంది. ప్రతి చట్టానికి వెనుక సవరణ అనేది ఒకటి ఉంటుంది. ఆ సవరణ అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆపడానికి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఆ ప్రభుత్వం మీద సవాలు చేయడానికి కోర్టు అనేది కూడా ఒకటి ఉంది. దానికంటే ముందు రాజీకి రావడం మనుషులు చేయాల్సిన పని, అందుకే వచ్చాం. రాజీకి వచ్చి మీకు తలవంచడం కంటే ఫ్యాక్టరీ మూసేసి జైల్లో కూర్చుంటారు. బెదిరిస్తున్నారా? లేదు, తెగిస్తున్నారు. తెగతెంపులు చేసుకుందామనా? తెగిపోయే వాటిని పట్టుకుని వెళ్లాడడం నాకు అలవాట్లేదు. తెగిపోయిన తర్వాత ముడి వేయడానికి ప్రయత్నిస్తే ముడి ముడిగానే మిగిలిపోతుంది. నా మూడు ముళ్ళు గట్టిగా ఉన్నంత వరకు ఏ ముడి తెగినా నాకు భయం లేదు. ఇంతకీ మీ నిర్ణయం ఏమిటి? కోర్టులో తేల్చుకోండి. అలాగే, ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తేల్చుకుందాం. కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా? న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది. ఇదిగో అవకాశం తప్ప ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి.
విషో ఆల్ ది బెస్ట్ మిస్టర్ రాము థాంక్యూ సార్ మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది వస్తాను పేదవాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచినట్టు ఆశిస్తాం మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ నాకున్న దేవుడు మీరు ఒక్కరేనండి నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్వదించండి న్యాయానికి తప్పకుండా విజయం కల్పించండి ఫ్యాక్టరీ లాకౌట్ చేయడానికి సిద్ధపడితే వర్కర్లకు గతంలో ఇవ్వవలసిన బోనస్సులు 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది 2 సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది నేను ఓడిపోలేదు సీత నేను ఓడిపోకూడదు ఆ వర్కర్స్ ముందు నేను ఓడిపోకూడదు సీత ఉన్న ఆస్తి పోయినా సరే నేను నడి రోడ్డు మీదకు వచ్చినా సరే కోర్టు చెప్పిన ప్రకారం నేను నష్టపరిహారం చెల్లించను నేను బ్రతుకుండగా నేను చెల్లించనిస్తాను సీత ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయర్తో ముందుగానే ఆలోచించాను అతను దారి చెప్పాడు ఏమిటి ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాను వాళ్ళు ఎదురు తిరిగితే ఊరికే ఎందుకు అమ్ముతాం డబ్బు తీసుకుని అమ్ముతాం ఆ ఫ్యాక్టరీ ముందెప్పుడో తనఖా పెట్టినట్టు అది తీర్చలేక అమ్మేసినట్టు ఫైతలు రాసుకుంటాం అలా చేయొచ్చా చేయొచ్చా సీత ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది
ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది. నువ్వు ఉండు, నేను సీట్ గారిని తీసుకొస్తాను. న్యాయం జయించింది, ధర్మం జయించింది, నువ్వు జయించావు. అదంతా బయట నిలిచావు. కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావురా. భార్య అపజయం భర్తకి ఎప్పుడు అవమానమేరా. అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు. మన వృత్తులు మన కాపురాలను కూల్చకూడదురా. వెళ్ళి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. మన ఇంటికి మన శేఖర్ప నుంచి సీత మన అనేదానికి అర్థం తెలుసుంటే మనిషిలా ప్రవర్తించేవారు. సీత నా అనుకుంటే ఇంత అవమానం చేసిందేవారు కాదు. ఇందులో నేను చేసింది ఏముంది? జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవే. అవును, నేనే చేసుకున్నాను. మీరెవ్వరు ఏమి చేయకుండా చేసుకున్నారు. నిరాహార దీక్ష నేనే చేశాను, కోర్టుకి నేనే వెళ్ళాను. కాదు బోనస్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేశాం. నువ్వు వెళ్ళమంటేనే కోర్టుకి వెళ్ళాం. వెళ్ళాను, నేను చెప్పాను చేస్తా సార్. అయితే ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పంపమని పంపండి. సీత నువ్వు బాధపడతావని తెలిసి కోర్టుకి వెళ్ళే ముందు నీ దగ్గరికి వచ్చాం. వచ్చా ఎవరితో? ఆ కోర్టు ముక్ వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి. కథానాయకులు వెనకెత్తుకొచ్చారు. వాళ్ళందరి ముందు నా పని నుంచి ట్రాఫీ చేసుకోదాం అనుకున్నారు. మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది. సీత నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను. మంచి మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చింటావా? సీత తప్పు నీది, వాళ్ళకి కాదు. వాళ్ళ బాలకు వాళ్ళ పారాయణ భర్తగా ఒక్క మాట చెప్తుంటే నేను చేసి ఉండేదాన్ని కదా. ఏ ఆ హక్కు మీకు లేదా? లేదు. ఎందుకు లేదు? సమస్య భార్యాభర్తల మధ్య కాదు, ఓనర్కి వర్కర్లకి మధ్య. ఆ ఓనర్ ఎవరు? నీ భార్య కాదా? భార్య మంచి చెడ్డంతో భర్తకు పని లేదా? భార్య అని చెప్పి నీకు ఇష్టం లేని పని బలవంతాలను నేను ఇష్టం పెట్టుకుంటావా? సీత నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి, నాకంటూ కొన్ని పద్ధతులున్నాయి. నా పద్ధతులకు భారీగా నువ్వు అడ్డు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకు అడ్డు రావాలి? ఇప్పుడు అంతకంటే పక్కన ఏం చేశారు? కోర్టుకి ఎక్కించారు, నవ్వులు పాల్చేశారు. అందుకే సీత పెళ్లికి ముందే చెప్పాను, ఒక లాంచి ఒక నామ కలిసి ప్రయాణం చేయలేమని. నిజమేనండి, దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నావకి చిన్న సొమ్ము దొరికితే చాలండి, ఎంతగా తప్పించుకుంటుంది. ఒకవేళ మునిగినా అది ఎప్పుడొకప్పుడు ఏదో వండి కొట్టుకుని వస్తుంది. కానీ లాంచి దాని పరివతి మోసుకోలేక ఆపిపోతూ తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి. నేను మాత్రం నావల తప్పించుకున్నాను, నన్ను ముంచేశారు. సీత అర్థం లేకుండా మాట్లాడు. ఎవరిని ముంచింది? నేను నువ్వే ముంచుకున్నావు, నువ్వు కూర్చుని కొంత నువ్వే నడుపుతున్నావు. నడుపుతున్నాను నడుపుతాను, నాకు ఇష్టం అయితే నా భర్తగా నడుపుతాను. మీరు సీత ఏమిటి, మీకు పిచ్చిపెట్టిందా? అవునండి, నాకు పిచ్చే పట్టింది. పిచ్చి దాంతో మీకే పని. మీతో పాపం చేయడానికి కుదరదు. అప్పటికి మన అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం. వాళ్ళు సాటి మనుషులే. భర్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? నేను భారీగానే చెప్తున్నాను, మీకు ఆ గడువులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను. అంటే నీకోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటాం అంతేగా? అంటే నేను పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా? మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళని వెళ్తాం. వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు, వాళ్ళ నుండి మన ఇద్దరిని విడిపిస్తున్న వాళ్ళు పొరపాటు పడుతున్నాం. వాళ్ళు ఎప్పుడో విడదీసేవారు సార్. సీత విడదీసే వాళ్ళు విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎంతో చదువుకున్నాం, ఎంతో సంస్కారంతో మాలో ప్రవర్తించాం. నిన్ను దేవతగా కొలిచేవాళ్ళము, నిన్ను తల్లిగా ఆరాధించేవాళ్ళము. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం, ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు, బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు. అది ప్రతిఫలమేగా? మరి ఎందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు? సీత భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్ళు అయితే వర్కర్కి వానరికి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి, అలాగే వర్కరు వానరు కూడా. సీత లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతూనే వాళ్ళు అన్నది ఈనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది ఆ లేని వాళ్ళే. అది తెలుసుకో.
చెప్పాలో మేడం ఎస్ ఇక్కడ రవి బాబుని కొట్టి పారేశారు మేడం ఎవరు మన ఫ్యాక్టరీ వర్కర్లు మేడం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను వస్తాను వద్దు మేడం వస్తే మీకు చాలా ప్రమాదం అవుతుందండి అవును మేడం మేమే ఆయన తీసుకుని వచ్చేస్తామండి అక్కడికి సరే అయితే తొందరగా తీసుకురండి నెమ్మది మీరు వెళ్ళండి జాగ్రత్త బాబా ఏమైంది ఏం లేదు సీత నేను సీట్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేక అడిగాను అన్నం పెట్టి అన్నపూర్ణమ్మను చూసి నవ్వుతారా అని ఎవర్రా అన్నపూర్ణమ్మని ఫట్ఫట్ని వాయించేశారు పొరపాటు నాదేనేమో సీత వాళ్ళు వెధవులని తెలిసి వాళ్ళ నోట్లు నోరు పెట్టాను లేదు బాబా వాళ్ళ అంత చూస్తే కానీ నిద్రపోను వద్దు సీత ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు నేను సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను వారు రేపు ఉదయం వస్తారు మీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకురా సీత ఏం బావా బావా ఏ బావనే ఏంటి నాటకం మరి ఆ కట్లు వేషం దేనికి సీతనెత్తుకుపోవడానికి ఎందుకింత మోసం చేశావు రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్స్ ఆఫ్టర్ ఆల్ నేనేమిటి ఓ చిన్ని విలన్ చూడండి నేను చేస్తాను సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే పోలీసులకు ఫోన్ చేస్తున్నావా పిచ్చిదాన ఇంట్లో టెలిఫోన్ల మూతే కాదు ఈగల మూత కూడా లేదు అన్ని మూతలు కట్ ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్ నీకు గుర్తుందో లేదో రామాయణం సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా మొదట మైలేని పంపించాడు ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు ఈ సీతనెత్తుకుపోవడానికి వీడేం చేశాడో తెలుసా మొదట పనివాళ్ళను పంపించాడు ఆ తర్వాత ఫాదర్ని పంపించాడు ఆ వెనక చెల్లెల్ని పంపించాడు ఒక చేతిలో డబ్బు రెండు చేతుల సీతమ్మ ఆ తర్వాత గట్టమేమిటో తెలుసా అమ్మగారండి లేదమ్మా అమ్మాయి గారిని మోసం చేసి రవిబాబు తీసుకెళ్లిపోతున్నారు మమ్మల్ని పనిలో తీసేసినప్పుడే మాకు అనుమానం వేసింది బాబు అందుకే ఇంటి మీద కన్నే చూచాం ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు లంకలో కాదు ఆకాశంలో పెట్టిన ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు ఆ సంగతి నాకు తెలుసు అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను వాళ్ళు రావడానికి కొంత టైం పడుతుంది ఈలోగా నేను అనుకున్నదే జరిగిపోతుంది టైం అయిపోయింది నీ రాముడు వచ్చే టైం అయింది టైం వేస్ట్ చేయదు కమాన్
వాళ్ళని ముంచేయండి. ఇది మెయిన్ తీసుకోవాల్సిన అవకాశం. వర్కర్లంతా ఉన్నవాళ్ళని చంపుకు తినేవాళ్ళు అన్నవే. అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు. ఒకరోజు ఒకడు బీడీ కాల్చాడు, నువ్వు పన్నును తీసేశావే, వాడు ఈరోజు ఏం చేశాడు తెలుసా? నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా, వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా. అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలు అని చెప్పడానికే మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యారే. ఈ మాట నిజం. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో ఓనరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు నాలుగు మాటలు అనుకుంటారు, రాత్రులు ఇంటికి రాకుండా స్ట్రైక్లు చేస్తూ ఉంటారు, మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు, అప్పుడప్పుడు భోజనం మాని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. తరువాత భార్య బ్రతిమారడము, భర్త బ్రతిమారడము జరుగుతుంది, మళ్ళీ మామూలే.